ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్ సమైక్య ఆధ్వర్యంలో ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణపై చీరాల ఎన్జీఓ హోంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్ ఠాకూర్ మాట్లాడుతూ వృద్ధులను సంరక్షించాలని కోరారు, వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అంటే ఆస్తుల కోసం తల్లిదండ్రులు చంపటం, నిరాదరించడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఒకటి మొన్నటి వీడియోలో చూస్తే కోడలు రోడ్డు మీద మామలు పట్టుకొని పంటలో కారం కొట్టి భర్తతో సహా రోడ్డు మీద కొట్టి గందరగోళం చేస్తున్నారు. మరి ఏంది దీనికి కారణం ఏంటి అంటే ఆస్తి రాసి ఇవ్వాలి, బయటికి వెళ్ళాలి. ఆస్తి ఉన్నది, వాళ్ళ చేతిలో ఉన్నది, రాసి ఇవ్వాలి, బయటికి వెళ్ళిపోవాలంతే. ఇప్పుడు దాకా ఉన్నది, ఇప్పుడు దాకా పెరిగింది ఏంటనే దాన్ని. మరి ఈ 2007 యాక్ట్ లో వచ్చేటప్పటికి 60 సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా ఈ యాక్ట్ అమల్లోకి వచ్చింది. దాని ప్రకారం 2007 అమల్లో వచ్చింది. మనకి ఒంగోలులో ఆర్టీఓ ఆఫీస్ లో సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ ని కాన్స్టిట్యూట్ చేశారు. ఆర్టీఓ గారు దానికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. దీనికి సెక్షన్ 5 ప్రకారం అప్లికేషన్ దాఖలు చేసుకోవడానికి అర్హులు. 2018 అమెండ్మెంట్ బిల్ ప్రకారం ఏం చేశారు అంటే ఇంతకు ముందు పర్సనల్ గా వెళ్లి అప్లికేషన్ ఇవ్వాల్సిన అవసరం వచ్చేది, దాన్ని ఇప్పుడు మార్చి ఆన్లైన్ లో అలాగే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు, స్వయంగా కూడా ఇవ్వవచ్చు. దీంట్లో ఉన్న వెసులుబాటు తర్వాత 15 రోజుల్లోగా అంటే అప్లికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి 15 రోజుల్లోగా సమ్మరీ ట్రయల్ అంటారు దీన్ని. సమ్మరీ ట్రయల్ కాకపోతే ఏమవుతుంది అంటే సంవత్సరాల తర్వాత జరుగుతూ ఉంటాయి కాబట్టి సమ్మరీ ట్రయల్ వృద్ధులకు తొందరగా అవ్వాలి అనే ఉద్దేశంతో సమ్మరీ ట్రయల్ లో చేయమని ప్రొసీజర్ ఇది ఇచ్చేశారు. జ్యూరిక్ సిస్టమ్ వచ్చేటప్పటికి దీనికి పరిధి వచ్చేటప్పటికి ఎవరైతే సీనియర్ సిటిజన్ ఉంటారో వాళ్ళు నివసించే ప్రాంతం కానీ చివరిగా నిరాదరణ గురి చేస్తే వారి నుంచి నిలడల మనోవర్తి మెడికల్ దీని కిందకి కొంత అమౌంట్ ఇవ్వటమే కాకుండా ఆస్తి రాయించుకుని ఉంటే ఒకవేళ అంటే తల్లిదండ్రుల ఆస్తిని కనుక పిల్లలు రాయించుకొని తర్వాత వాళ్ళని బయటికి గెంటేస్తే ఆ ఆస్తిని తిరిగి రాయించడానికి 2007 తర్వాత నుంచి మాత్రమే అవకాశం ఉంది. అంటే వాళ్ళ తల్లిదండ్రులు రాయించుకుని స్త్రీలు పురుషులు వీళ్ళలో ఈ వృద్ధుల్లో ఉన్న హింసని విడగొడితే ఇక్కడ సామాజిక హింస, సాంస్కృతిక హింస, రాజకీయ హింస. SSC 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ 1. SSC 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజ.